హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిప్టో కింగ్ తెలుగు దిస్ ఈజ్ యువర్ చందు ఫ్రెండ్స్ ఈరోజు ఒక రిక్వెస్టెడ్ వీడియో చేయడం జరుగుతుందనమాట ఎస్టర్డే వచ్చేసి మనము వ్యాలెడ్ ఫాస్ట్ ప్రైజ్ని అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ గురించి వీడియో చేశాము ఈ వీడియో ఎవరైనా మిస్ ఉంటైనా పైన ఐ కార్డ్లో ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి అప్పుడే మీకు ఈ ఈ ఫర్దర్ వీడియో అనేది అర్థమవుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అంటే అయినా పై నెట్వర్క్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అలాగే రిఫరల్ కోడ్ ఇచ్చేస్తాను డౌన్లోడ్ చేసేసుకొని మైనింగ్ చేయడం స్టార్ట్ చేయండి సో స్టార్ట్ చేసిన తర్వాత మన ఛానల్లోకి వెళ్ళేసి పై గురించి వీడియోస్ చూసేనా చాలా వరకు దొరుకుతాయి సో ఫ్రెండ్స్ వీడియోలోకి ఎంటర్ ఏముందన్నది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకని కూడా కొట్టేసేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ను మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి అప్పుడే నా నా నుంచి వచ్చే చిన్న చిన్న అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతేన నిన్న నేను ఫాస్ట్ గురించి ఒక వీడియో వేశాను చాలామంది ఇంకా వ్యాలెట్ అనేది ఎవరు తయారు చేసుకోలేదు సో నాకు కామెంట్స్లో అడిగారు బ్రో వ్యాలెట్ వీడియో పెట్టండి బ్రో అనేసి సో అందుకోసమే నేను మీకు వ్యాలెట్ ఎలా ప్రాపర్గా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి వీలైతే పక్కన ఒక బుక్ పెన్ను పెట్టుకోండి ఎక్కడైనా ఫాస్ట్ ప్రైజ్ రాసేసుకోవడానికి అలాగే మీ గూగుల్ అలాగే మెయిల్ ఐడిస్లో కానీ భద్రంగా పెట్టుకోండి ఒకసారి పోతే అయినా మెయిన్ నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా పాస్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి పాస్ ప్లేస్ మర్చిపోయినారనుకోండి కొత్త చేసుకోండి తప్పులేదు కానీ మెయిన్ నెట్ వచ్చాక ఫాస్ట్ ప్రైజ్ పోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ అని ఉంది సో ఈ ఆప్షన్ అనేది క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇవ్వగానే ఇక్కడ వస్తుంది అనమాట ఇన్స్టాల్ అండ్ సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనేసి సో కింద ఏం చేస్తారంటే అయినా సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ ఇచ్చేయండి అనమాట క్లిక్ ఇస్తేనే ఫ్రెండ్స్ ఇక్కడ వొత్తగానే మనకు ఇలా ఓపెన్ అవుతుందనమాట యాక్చువల్గా నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ ఇవ్వగానే అది ఓపెన్ అవుతుంది ఎందుకంటే మనకు వీడియోకి బ్రౌజింగ్ ఎక్కువ లేట్ అవుతుంది అనేసి ఈ విధంగా చేయడం జరిగింది సో ఇక్కడ మనకు కొన్ని యాప్స్ కొన్ని ఫెసిలిటీస్ కలిగిన ఐకాన్స్ అయితే కనిపిస్తాయి అనమాట సో చూడండి పై చాట్ అనేసి వస్తుంది ఇది వచ్చేసి మనకు యాప్లో కూడా ఉంటుంది వ్యాలెట్ అనేది కొత్త ఆప్షన్ ఇక్కడ ఉంటుంది సో అలాగే బైన్ బ్రైన్ స్ట్రోమ్ డాట్ పై అని ఉందనమాట సో ఇది వచ్చేసి ఎవరికైనా ఐడియాస్ ఉంటే కన్నా హ్యాథకన్స్ ఇక్కడ ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఇది అనమాట సో మెయిన్ డాట్ పై అండ్ అయినా మెయిన్ చేయడానికి సో డెవలపర్ డాట్ పై అండ్ అండ్ డెవలపర్స్కి సంబంధించినది అనమాట సో ఇక్కడ పై వ్యాలెట్ అనే దానిపైన క్లిక్ ఇచ్చేయండి సో ఇక్కడ అడుగుతోంది పేస్ట్ యువర్ ఫాస్ట్ ప్రైజ్ టు అన్లాక్ యువర్ వ్యాలెట్ ఆల్రెడీ మీ దగ్గర ఫాస్ట్ ప్రైజ్ ఉంటే ఇక్కడ పేస్ట్ చేసేసి అన్లాక్ చేయొచ్చు ఒకవేళ మన దగ్గర లేదు అని అనుకున్నట్టయితే మనం ఏం చేయాలంటే కొత్తది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందనమాట సో ఇక్కడ మీకు ఇందాక ఐకాన్స్ వేరే అనమాట సో మనకు పైన ఏమొస్తుందంటే కదా క్రియేట్ యువర్ వాలెట్ ఫాస్ట్ ప్రైజ్ అని వస్తుంది కింద వచ్చేసి మనకు అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని వస్తుంది అనమాట సో మనం క్రియేట్ ఫాస్ట్ ప్రైజ్ అని అయినా మనకి ఇలా ఒక కోడ్ వస్తుందన్నమాట ఈ కోడ్ అంతా మనము కాపీ చేసుకోవాలి వీలైతే ఎక్కడైనా రాసుకోవాలి కోడ్ అంతా చాలా పెద్దగా ఉంటుంది ఇది వర్డ్స్లో ఇదే చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్తున్నాను ఇదే ప్రైవేట్ కీ అంటారు సో దీన్ని మీరు మిస్ చేసుకుంటే గనక మీరు లైఫ్లో పై కాయిన్స్ అన్ని కోల్పోతారు మీరు కోల్పోవడమే కాకుండా మీ పై టీం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాగే మెయింటైన్ చేసేసి వాళ్ళు కూడా కోల్పోయే ఛాన్స్ వస్తుంది ఎందుకంటే మీరు ఎవరినైనా జాయిన్ చేయించి ఉంటారు సో వాళ్ళు మన ఛానల్నే ట్రస్ట్ చేయరు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు మీ కింద ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరి బాధ్యత మీదే మీరు ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా వాళ్ళు కూడా వాళ్ళు అదే పొరపాటు చేస్తారనమాట సో అందుకనే జాగ్రత్తగా ఉండండి ఇదంతా కాపీ చేసుకోండి ఇలా కాపీ చేసుకొని ఎక్కడైనా గూగుల్ నోట్స్లో కానీ మెయిల్ ఐడి లింక్ అయ్యి ఉండాలి చూడండి బాగోర్తు పెట్టుకోండి గూగుల్ నోట్స్ కానీ శాంసంగ్ నోట్స్ కానీ ఇలా ఉంటాయి కదా అందులో సేవ్ చేసుకోండి లేదంటే మెయిల్స్లో పెట్టుకోండి డ్రాప్స్లో పెట్టుకోండి అది కూడా కాదంటే నోట్బుక్లో నోట్ చేసుకోండి అనమాట సో ఇలా చేసుకోవాల్సి ఉంటుంది సో అది కాపీ అనమాట సో నేను ఈ ఫాస్ట్ ప్రైజ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను పెద్దగా యూజ్ చేయను సెకండ్ అకౌంట్ నుంచి అందుకనే చూపిస్తున్నాను మీరు మాత్రం ఎవరికి చూపించద్దండి సో లేదంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కాపీ అనేసి అయినా కొట్టేసి మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కింద వచ్చేసి యూస్ ఫింగర్ ప్రింట్ అని ఉంది ఒకవేళ ఫింగర్ ప్రింట్ యూజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఫోన్కి ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కంటిన్యూ అని వచ్చేసినామంటే కదా సో ఓకే తీసేసుకుంటుంది అనమాట మనకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా మనకు టెస్ట్ బ్యాలెన్స్ వచ్చేసి హండ్రెడ్ కాయిన్స్ ఇస్తారనమాట ఈ హండ్రెడ్ కాయిన్స్ గుర్తుపెట్టుకోండి ఇవి ఫ్రీ కాయిన్స్ ఇవి ట్రయల్ వర్షన్ కాయిన్స్ అనమాట ఇవి మీ వ్యాలెట్లో మీ మెయిన్ నెట్లో ఉంటాయి కదా మీ పైలో ఆ కాయిన్స్ అయితే కాదు ఇవి మీకు వచ్చేటివి కాదు కొద్ది రోజులకి ఇక్కడ జీరో అయిపోయి మెయిన్ నెట్ రాగానే ఈ ప్లేస్లో మీరు ఎన్నైతే వెయ్యో పదహైదు వందలు కాయిన్స్ అనేది అర్న్ ఉంటారు కదా ఆ కాయిన్స్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుందనమాట సో ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫర్ సెండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటాయినా రెండు మొబైల్స్ తీసుకోండి ఒకటి పై పై అకౌంట్ ఉంటుంది మీ ఫ్రెండ్ది ఒకటి తీసుకొని సేమ్ ఇలా వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఫాస్ట్ ప్రైజ్ రాసేసుకోండి సో ఫాస్ట్ ప్రైస్తో లాగిన్ అయిపోతారు కదా లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది సెండ్ రిసీవ్ అనేసి ఎవ మీరు ఎవరి నుంచైనా కాయిన్స్ రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటే రిసీవ్ బటన్ సో ఇది పబ్లిక్ కీ అంటారు ఇది ఎవరికైనా ఇవ్వచ్చండి ప్రైవేట్ కీ వేరు పబ్లిక్ కీ వేరు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈ పబ్లిక్ కీని కాపీ చేసుకొని వాట్సాప్లో పేస్ట్ చేసుకోండి లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటాడో అతని వాట్సాప్కి పంపించేయండి పంపించేసేసి బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది ఇక్కడ షేర్ చేసేయచ్చు కాపీ అయినా చేసుకోవచ్చు బ్యాక్ వచ్చేయండి మీ ఫ్రెండ్ అప్పుడు ఏం చేస్తాడు నా అతను మీరు పంపించిన అడ్రస్ తీసుకొని కాపీ చేసి సేమ్ ఇస్ దీన్ని ఓపెన్ చేసి అతని మొబైల్లో ఇలా ఓపెన్ చేసి అతను సెండ్ చేయాలి కాబట్టి సెండ్ అనే బటన్ క్లిక్ చేస్తాడు క్లిక్ చేసేసేసి ఇక్కడ మీ అడ్రస్ని కాపీ చేస్తాడు నేను మీకు అర్థమవ్వడానికి ఈ అకౌంట్ అడ్రస్నే కాపీ చేశాను అనమాట సో అలా చేయకండి మీ అకౌంట్ అడ్రస్ మీ ఫ్రెండ్ కాపీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్ని కాయిన్స్ అనేది ఎంటర్ చేయండి టెన్ కాయిన్స్ అనుకోండి ఓకే టెన్ కాయిన్స్ ఎంటర్ చేస్తారు ఇక్కడ చూసారా కింద గమనించారా మినిమం ఫీజ్ వచ్చేసి వీళ్ళు టెన్ కాయిన్స్కి టెన్ కాయన్స్కైనా హండ్రెడ్ కాయన్స్కి అయినా వన్ కాయన్కైనా జీరో పాయింట్ జీరో వన్ వీళ్ళు ఫీజ్ తీసుకుంటారు అనమాట ఎందుకంటే వీళ్ళ దీన్ని యూస్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఫీజ్ కింద తీసుకుంటారు అది గుర్తించాలి మెయిన్ నెట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫీజు ఇంతే అయినా ఉండొచ్చు లేదంటే ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి జస్ట్ ఇక్కడ సెండ్ అని కొట్టగానే డైరెక్ట్గా మన ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి ఎలా అయితే అమౌంట్ వెళ్ళిపోతాయో అలా తన వ్యాలెట్లోకి మీ వ్యాలెట్లోకి అమౌంట్ వచ్చేస్తుంది తన వ్యాలెట్లో డిడక్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి తనకి నైన్ నైంటీ కాయిన్స్ వస్తుంది నైంటీ కాదు నైన్ ఎయిటీ నైన్ పాయింట్ సంథింగ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫీజు కూడా పోతుంది కదా సో అందుకు మీకు వచ్చేసి మీకు కూడా అక్కడ నైన్ టెన్ కాయిన్స్ యాడ్ అయిపోతాయి అనమాట వన్ టెన్ కాయిన్స్ సేమ్ యాస్టిజ్ ఇంకా మీ దాంట్లో నుంచి కూడా సేమ్ మీ ఫ్రెండ్కి సేమ్ టెన్ కాయిన్స్ పంపించాలా అంటే కన్నా సేమ్ ప్రాసెస్ మీరు సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి తన రిసీవ్ కోడ్ వస్తుంది పబ్లిక్ కోడ్ అనేది ఆ రిసీవ్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి కింద కాయిన్స్ ఎంటర్ చేయండి ఎన్ అనేది సో కింద సెండ్ చేసేసేయండి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ ఇంకొకటి రాసారు చూడండి యూ కెన్ రిక్వెస్ట్ హండ్రెడ్ టెస్ట్ పై ఫ్రమ్ ఫ్రమ్ ది పై టెస్ట్ నెట్ ఫ్రాసెట్ అంట ఓకే ఫ్రాసెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందంటే దాని నుంచి ఇంకొక హండ్రెడ్ కాయిన్స్ అయినా కూడా రిక్వెస్ట్ చేసేసి తీసుకొని రాగలుగుతారు ఇక్కడ ఇక హి హిస్టరీ అని ఉంది హిస్టరీ వచ్చేసి చూసారా ఇందాక నేను వ్యాలెడ్ క్రియేటెడ్ ఒకటి ఉందనమాట ఇక్కడ ఎవరికైనా మనం ట్రాన్స్ఫర్ చేసే ట్రాన్స్ఫర్ వాళ్ళ కోడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి నేమ్స్ అయితే ఎంటర్ కావు కోడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి సో ఇంకొకటి సెట్టింగ్స్ సెట్టింగ్స్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది సో ఫింగర్ ప్రింట్ ఓకే షో మై ఫాస్ట్ ప్రైజ్ ఇక్కడ ఈ సెట్టింగ్స్లో ఫాస్ట్ ప్రైజ్ ఉంది చూడండి అది మీరు షో అనొత్తి తగిన వెంటనే ఫాస్ట్ ప్రైజ్ ఓపెన్ అవుతుంది ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ రాసుకోకపోయినా కూడా మీరు చాలా మిస్ అవుతారు రాసుకోండి అలాగే షో ఫాస్ట్ ప్రైజ్ కూడా మీరు ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి చూడొచ్చు సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇప్పుడు తెలియాల్సింది హిస్టరీ హిస్టరీలో ఇక్కడ సెండ్ రిసీవ్ డీటెయిల్స్ ఎలా పడతాయి అనేది మీకు తెలియాలి దాన్ని నేను నా మెయిన్ అకౌంట్ నుంచి చూపిస్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చేయడానికి నేను చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఈ వీడియో కనుక నీకు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఐ హోప్ నా వీడియోస్ అందరూ ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నాను చూడండి సేమ్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిపోయింది దీనికి ఒక యాప్ కూడా ఉందన్నమాట పై బ్రౌజర్ అది మీరు వెళ్ళేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ ఇక్కడే ఇలా ఓపెన్ అవుతుంది సో పై వ్యాలెట్ నేను ఫాస్ట్ ప్రైజ్ ఎంటర్ చేయబోవడం లేదండి ఎందుకంటే ఇలా అది సీక్రెట్ కాబట్టి నేను నా ఫింగర్ ప్రింట్ నుంచి ఓపెన్ చేస్తున్నాను చూసారా ఇక్కడ వచ్చేసి చూపిస్తోంది ఇది నా సెకండ్ అకౌంట్ది హ్యాడ్ అయినట్టుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇందాక వచ్చేసి నా ఫాస్ట్ ప్రైజ్ నుంచి రెండు అకౌంట్స్ కాబట్టి రెండో అకౌంట్ వచ్చింది సో నేను ఫింగర్ ప్రింట్ కాకుండా ఫాస్ట్ ప్రైజ్ కాపీ చేసేసి నా అకౌంట్ ఓపెన్ చేశాను చూడండి నేను ఆల్రెడీ కొంతమందికి ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి కమిషన్ పోయి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ జీరో 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 అని వచ్చింది సో ఇక్కడ వచ్చేసి హిస్టరీలోకి వెళ్తే వెళ్తేగినా చూడండి ఇవన్నీ నేను ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి నేను ప్రయోగం చేశాను అనమాట సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యి సక్సెస్ఫుల్గా నేను రిసీవ్ చేసుకున్నానా లేదా అనేసి చూడు రెడ్ మార్క్లో ఉండేది ఇక్కడ నుంచి మనం పంపించినేది గ్రీన్ మార్క్లో ఉండేది మనకు రిసీవ్ అయినది టెన్ 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 మాత్రమే నేను అలా చేశాను అనమాట టెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా చూస్తే ఈయన ఇక్కడ మెయిన్ క్లిక్ ఇవ్వగానే ఏదైనా మనకు డౌట్ వస్తే క్లిక్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడ్స్ మా పబ్లిక్కి మాత్రమే కనిపిస్తున్నాయి అకౌంట్ అమౌంట్ ఎంత అనేది కనిపిస్తుంది డేట్ కనిపిస్తుంది అంతేగాని మన నేమ్స్ ఏంటి పర్సనల్ డీటెయిల్స్ ఏం కనిపించవు సో దట్స్ వై మీరు ఎవరైనా పొరపాటున వేరే వాళ్ళకి వేసినా కూడా అలానే జరుగుతుంది సో పబ్లిక్కి ఎంటర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి ఎంటర్ చేయండి మనకి వేస్ట్ అయ్యేది వన్ మినిట్ లేదా ఫైవ్ మినిట్స్ సో ఆ ఫైవ్ మినిట్స్ బాగా కేర్ఫుల్గా ఉండి చేసేసేయండి అనమాట లేదంటేగానే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇవాళ వీడియోలో అయితే ఇంతే ఇంకొక మెయిన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు బో బ్రో ఫాస్ట్ ప్రైజ్ మర్చిపోయాము ఎలా అనేసి సేమ్ వాళ్ళకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది కింద ఇక్కడ ఉంది చూడండి యూ కెన్ రీసెట్ యువర్ వాలెట్ అనేసి దానిపైన క్లిక్ ఇవ్వంగానే ఇంకొక కొత్త ఫాస్ట్ ప్రైజ్ వస్తుంది ఆ ఫాస్ట్ ప్రైజ్ అయినా భద్రంగా పెట్టుకోండి ఇప్పుడు ఎన్నిసార్లు అయినా మార్చవచ్చు మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మార్చే కుదరదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మీరు ఏ ఒక్క చిన్న మార్పు కూడా చేసే కుదరదు సో మన ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా అంటే వ్యాలెట్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటారని భావిస్తున్నాను ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దండి మిస్టేక్స్ చేసి నాకు మెసేజ్ కూడా చేయొద్దండి ఈ విషయంలో ఎందుకంటే మిస్టేక్స్ చేయకూడదు ఓకేనా Until then, this is Shindu Bai.